పోలీస్ శాఖ కష్ట నష్టాలను తెలిసి ఉన్న ప్రభుత్వంగా వారి బాగోగుల మీద శ్రద్ధ పెట్టే ప్రభుత్వంగా శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేయడానికి పని ఒత్తిడి తగ్గించడానికి భారీగా నియామకాలకు అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే 6511 పోలీసు పోస్టును పోలీసు ఉద్యోగాలను భర్తీకి అనుమతి ఇస్తూ నిన్ననే జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్థాయిలో ఇన్ని వేల ఉద్యోగాలను గతంలో ఎప్పుడూ కూడా గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా జరగలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇందులో భాగంగానే ఈ 6511 పోస్టుల భర్తీలో భాగంగానే మరి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనకాడమీ ద బెస్ట్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ ఆఫర్లో భాగంగా అనకాడమీ మనకు ఫ్రీ క్లాసెస్ అయితే అందిస్తుంది, స్పెషల్ క్లాసెస్. ఆ క్లాసెస్ మీరు అన్లాక్ చేసుకోవడానికి 6/10 అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీలతో 75 రోజుల స్క్రాష్ కోర్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మీరు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయవలసినటువంటి రిఫరల్ కోడ్ 6/10, మీకు 20% డిస్కౌంట్ వస్తుందండి. అదేవిధంగా అనకాడమీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా క్లాసెస్ అనేటువంటి ఉచితంగా వస్తాయి, కాబట్టి అనకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అనకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అనకాడమీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. మీరు ఫ్రీ క్లాసెస్ పొందాలన్నా, అదేవిధంగా 20% డిస్కౌంట్ పొందాలన్నా, అదేవిధంగా ఈ యొక్క క్రాష్ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా, ఏదైనా సరే మీరు ఏది పొందాలన్నప్పటికీ కూడా మీరు ఎంటర్ చేయవలసినటువంటి రిఫరల్ కోడ్ ఏంటంటే 6/10 అనేటువంటి రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేస్తే కనుక మీకు ఫీజులో 20% డిస్కౌంట్తో పాటుగా ఉచిత క్లాసెస్ అనేటువంటివి అనకాడమీ యాప్లో అన్లాక్ అవుతాయి. చిత్తూరు, ప్రకాశము, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాలో ఐఆర్ బెటాలియన్ దళాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి, పోలీస్ శాఖకు అనుసంధానంగా ఉన్న హోంగార్డుల గౌరవ వేతనం కూడా మన హయాంలోనే పెంచడం కూడా జరిగింది. ఈ జరగబోతా ఉన్న ఈ 6511 కొత్త పోలీసుల ఉద్యోగాలలో కూడా ఈ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించే కార్యక్రమానికి కూడా శ్రీకారం కూడా చుడతా ఉన్నాం.